కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్న భారత్ను డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. ఇండియాలో రెండో వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్గా మారగా కొత్త స్ట్రెయిన్కు సంబంధించిన కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. మంగళవారం నాటికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కొత్త స్ట్రెయిన్ను గుర్తించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ వేరియంట్కు సంబంధించి మహారాష్ట్రలో 21 కేసులను గుర్తించినట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. తాజా వివరాల ప్రకారం మన దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి సంఖ్య 40కి దాటింది. ఈ కొత్త స్ట్రెయిన్కు సంబంధించి మధ్యప్రదేశ్లో 6, కేరళలో 3, తమిళనాడులో 3 కేసులు బయటపడ్డాయి. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, తదితర రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్ను గుర్తించినట్లుగా సమాచారం. తొలుత డెల్టా ప్లస్ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించిన కేంద్రం మంగళవారం దాన్ని ఆందోళన కలిగించే రకం లేదా వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. డెల్టా వేరియంట్పై మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్స సమర్థవంతంగా పనిచేయగా ఈ వేరియంట్ దానికి లొంగడం లేదని ఇండియన్ సార్స్కో 2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ ఇన్సకాక్ తెలిపింది. ఇక కొత్త వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు ఊపిరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టి బంధాన్ని ఏర్పరచుతోందని ఇన్సకాక్ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 9 దేశాల్లో డెల్టా ప్లస్ రకం కేసులు వెలుగుచూశాయి. భారత్లో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతూ ఉండటంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీలు జారీ చేసింది. ఈ వేరియంట్ నియంత్రణకు చర్చలు చేపట్టాలని సూచించింది. ఇండియాతో పాటు చైనా, రష్యా, జపాన్, పోలాండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, యూకే, అమెరికాలోని డెల్టా ప్లస్ వేరియంట్ను గుర్తించారు. ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లతో పాటు రష్యా నుంచి దిగుమతి అవుతున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సైతం డెల్టా వేరియంట్పై సమర్థవంతంగా పనిచేస్తోంది. కానీ డెల్టా ప్లస్ వేరియంట్పై ఇది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయనేది తేలాల్సి ఉంది.